వంశీ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. నాకు నోటీస్ రాలేదు, అయినా విచారణకు సహకరిస్తా అని అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది. అవునా? పెద్ద గొప్ప మాట, చాలా గొప్ప అంశాన్ని ఆయన చెప్పారు. మరి సిబిఐ అడిగేటువంటి ప్రశ్నల్ని ప్రజల తరఫున మనం అడుగుదాం. సునీల్ యాదవ్ మీ ఇంట్లో ఎందుకున్నాడు హత్య జరిగేటువంటి ముందు రోజు రాత్రి? అలాగే హత్య జరిగిన తర్వాత సునీల్ యాదవ్ మరలా మీ ఇంటికి ఎందుకు వచ్చారు? అక్కడ ఎందుకు కూర్చున్నారు మీరంతా? పథక రచన మీ ఇంట్లోనే జరిగిందా? వ్యూహం మీ ఇంట్లోనే జరిగిందా? జరిగిన తర్వాత హత్యను ఎలా మళ్ళీ మార్చాలి గుండెపోటుగా అన్నది మీ ఇంట్లోనే జరిగిందా? అక్కడి నుంచే ప్లాన్ చేసుకుని అందరు కారులో వచ్చి అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని ఎందుకు తుడిచారు? అక్కడ ఉన్నటువంటి శరీరాన్ని బయటకు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఆయన బట్టలు మార్చారు? ఎందుకు రక్తాన్నంతా క్లీన్ చేశారు? ఎందుకు కుట్లేశారు? ఎందుకు మీరు అది గుండెపోటుగా నమ్మించేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఇవన్నీ చెప్పేసి సరిపోయింది. ఎందుకు ఆడదా సిబిఐ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ నేను చెప్తున్నాను అని చెప్పని చెప్పేస్తే సరిపోయేది. 40 కోట్ల రూపాయల సుఫారీతో ఎందుకు వైఎస్ వివేకాన్ని చంపాలనుకున్నాను? దానికి వెనక ఎవరున్నారు? దాని ప్రమేయం, ఆ అంశానికి సంబంధించి ప్రమేయం ఎవరిదన్న పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎవరి పాత్రలు ఉన్నాయి, ఎవరి అంశాలు ఉన్నాయి అనేది స్పష్టం చేసి అయిపోయింది. భాస్కర్ రెడ్డి గారు సరదా ఇంట్లో కూర్చోవచ్చు, ఇంకెందుకు బయటికి? సిబిఐకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కూర్చొని చక్కగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తే దానికి కావాల్సినట్టుగా సిబిఐ స్టేట్మెంట్ చేసుకుంటారు. అయితే ఇందుట్లో చెప్పాల్సింది ఏంటంటే, సిబిఐ ఇప్పుడు ఏదైతే ఛార్జ్షీట్లో పొందుపరిచిందో అది చెప్పాలి. అంతేగాని సునీల్ యాదవ్ రాలేదు మా ఇంటికంటే కుదరదు, అది కుదరదు. సునీల్ యాదవ్ ఎందుకు వచ్చాడు, ఎందుకున్నాడు, ఎందుకు డీల్ జరిగింది, ఎందుకు వైఎస్ వివేకాన్ని చంపాలనుకున్నాం అన్నది క్లారిటీ ఇస్తే అయిపోయేది. అంతే, దాంట్లో ఏం లేదు. నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అవినాష్ రెడ్డి ముఖంలో ఉన్నటువంటి కవళికలు, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆ ఆనందం, బయటికి వచ్చేటప్పుడు ఆయన ముఖంలో ఉన్నటువంటి బాధ, ఒక ఏదో కోల్పోయినట్టుగా నిజం తెలిసినట్టుగా ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అది అర్థమైపోయింది. దాంతో ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కొంత సంకోచించినటువంటి సంకోచించేటువంటి మాట కూడా వాస్తవమే. ఇవాళ కాకపోతే రేపు సండే వదిలేసిస్తే మండే మరలా పిలుస్తారు, మరలా అవినాష్ రెడ్డిని పిలుస్తారు, మరలా భాస్కర్ మరలా పిలుస్తారు, పిలుస్తారు వెళ్ళాల్సిందే, చెప్పాల్సిందే. ఎన్ని రోజులు దాపెట్టుకున్నా కానీ, ఎన్ని రోజులు లోపల పెట్టుకున్నా కానీ కుదరదు, ఖచ్చితంగా బయటికి పెట్టాల్సిందే, చెప్పాల్సిందే. చెప్పిందాక వదిలిపెట్టరు, చెప్పకపోయినా వదిలిపెట్టరు, చెప్పకపోయినా లోపలేస్తారు, చెప్పినా లోపలేస్తారు, లేదా అప్రూవర్గా మారితే దస్తగిరిలాగా బయట ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకొని సరదాగా తిరగవచ్చు. మరి దానికి అప్రూవర్గా మారతారా? అప్రూవర్గా మారి ఎవరు దీనికి కథకి, ఈ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఈ హత్యకి, వైఎస్ వివేక రక్త చరిత్రకి ఎవరు దీనికి పాత్రధారులు అనే చెప్తారా? లేదా సూత్రధారులు ఎవరో చెప్తారా? ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తారా? మరి ఇది క్లారిటీ వస్తే చాలా వరకు ఈ కేసులో స్పష్టత వస్తుంది. అందుకని వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వయసరీత్యా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు, ఆయన హాస్పిటల్లో ఉంటాడు. అదొక్కటే కదా తప్పితే ఆయన స్కోప్, ఆయన అయితే అరెస్ట్ అవటం తప్పదు. ఎందుకనంటే ఏ క్రైమ్లోనైనా, ఏ క్రైమ్ సీన్లోనైనా ఉన్న సాక్ష్యాలని తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తే, సాక్ష్యాలను చెరిపివేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హత్య చేసినటువంటి వాళ్ళు ఎంతటి శిక్ష అయితే ఉంటుందో, సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి వాళ్ళు కూడా అంత శిక్షను అనుభవించాల్సిందే. అదేవిధంగా హత్య కథని స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా హత్య చేసినటువంటి వారి శిక్షకి అంతే అర్హులు అవుతారు. కావున ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి గారి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో ఆయన భాగస్వామ్యం ఉంది, హత్య పొడిచిన దాంట్లో ఆయన భాగస్వామ్యం లేదు, కానీ సుఫారీ ఇచ్చిన దాంట్లో, మాట్లాడిన దాంట్లో, చేసిన దాంట్లో, చేయించినటువంటి దాంట్లో మొత్తం ఆయన ప్రమేయం ఉంది. ఒక్క పొడిచిన దాంట్లోనే ఆయన ప్రమేయం లేదు. పొడిచి అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ సాక్ష్యాల మొత్తాన్ని మార్చినటువంటి దాంట్లో, మొత్తం కీలకంగా వ్యవహరించినటువంటి దాంట్లోనే ఆయన ప్రమేయం ఉంది. ముందు ఆయన ప్రమేయం ఉంది, చివర ఆయన ప్రమేయం ఉంది, మధ్యలో పొడిచిన దాంట్లోనే ఆయన ప్రమేయం లేదు. ఆ పొడిచినటువంటి వాళ్ళు ఎందుకు పొడిచారంటే, ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పొడిచారు, ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు పొడిచారు, ఆయన నేను కేసులు చూసుకుంటాను కాబట్టి వీళ్ళు పొడిచారు. అందువలన మొత్తంగా వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. ఇప్పుడు వాళ్లే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భాస్కర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా,
ఆయన రేపు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారనేటువంటి దాంట్లో సిబిఐ ఏం అడిగిద్ది అనేటువంటి మనకు తెలియదు, కానీ ప్రజలు అడిగినటువంటి మాత్రం ఇవన్నీ. ఎందుకు మీరు అసలు ఏం అవసరంలా మీరు గుండె పోవడం ఎందుకు చెప్పారు, అంతే సింపుల్. ఆడ హత్య కదా, చూసినటువంటి వాడు కళ్ళకు చూసినటువంటి ఎవరికైనా అర్థమవుతుంది కదా. అంత నిర్దాక్షిణ్యంగా దారుణంగా హత్య చేస్తుంటే ఇప్పటి వరకు సునీల్ యాదవ్ హత్యకు ముందు మీ ఇంట్లోనే ఉన్నాడు, హత్య తర్వాత మీ ఇంట్లో ఉన్నాడు అన్నది బయటికి తెలవదు. ఆ గూగుల్ టెక్అవుట్ అంత కొత్తగా వచ్చిన 2011లో ఉన్నట్లుంది. దాని ద్వారా సిబిఐ నిర్ధారించింది, మరి గూగుల్ టెక్అవుట్ కాకపోతే సునీల్ యాదవ్ ఆ రోజు ఎక్కడున్నాడు చెప్పండి మీరే. ఒక ఆయన నన్ను వచ్చాడు పాపం ఒక అతను, ఆయన నాతో పాటు ఉన్నాడని చెప్తున్నాడు. ఆయనతో పాటు ఉంటే గూగుల్ టెక్అవుట్లు అది నిర్ధారణ అవ్వాలిగా. లేదు మీకు అంత నమ్మకం లేకపోతే మీరు వారం రోజుల క్రితం ఎక్కడున్నారో గూగుల్ టెక్అవుట్ని అడగండి, ఎక్కడున్నారో మీరు చెప్పిద్ది, అయిపోయింది కదా. అంటే మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటే అది గూగుల్ టెక్అవుట్ టీడీపీ టెక్అవుట్ ఏ టెక్అవుట్ అయినా కానీ అది ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్లో ఈ అంశాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది. లేదు మీరు డౌట్ ఉంటే దాని మీద డౌట్ ఉంటే గూగుల్ వాళ్ళు కనుక్కోండి, ఇదిగో మాకు ఇది ఈ ఇన్ఫర్మేషన్ మరి సాధ్యమైద్దని, లేదంటే సిబిఐని ఇంకొకరి దగ్గర నుంచి ఇంకో 1 వీక్ డేటా తెప్పించుకోండి. అంతేగాని ఇవన్నీ కూడా ఏదో నమ్మబలికేటువంటి ప్రయత్నమో, ఇంకా అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నమో, ఇంకా తప్పుకునేటువంటి ప్రయత్నమో, లేదు ప్రజల్లో 99.99% ప్రజానీకానికి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉంటే 499,99,900 మంది ఎందుకంటే ఆ 100 మంది నేను ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు 100 మంది నమ్మట్లా. ఈ 100 మంది ఎందుకు నమ్మట్లేదంటే ఆ ఒక్కరి కోసం, ఆ ఇద్దరు కోసం, ఆ ముగ్గురు కోసం, ఆ నలుగురు కోసం మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇదవుతున్నారు. వైసీపీ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 151 మందిలో నిజంగా ఈ హత్య మనస్సాక్షిగా ఇది వీళ్ళ ప్రమేయం ఉందా లేదా అన్న దాంట్లో 151 మందిలో 150 మంది క్లారిటీ ఉంది. కాకపోతే ఎవరు బయట చెప్పరు, బయట మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కావును ఎవరికైనా దీని మీద ఒక స్పష్టత ఉన్నది. మొన్న మనం చూసినప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు కడప నుంచి, కానీ నిన్న రాలేదు కడప నుంచి ఎమ్మెల్యే, ఎందుకంటే మళ్ళీ రాజీనామా చేయాల్సి వచ్చింది అని ఏమన్నా అనుకున్నారా ఏమో అని ఆగిపోయారు మొత్తం. ఇంకా ఇట్లా చాలా అంశాలు, చాలా డిబేట్స్ ఉంటాయి దీంట్లో. కానీ ఆయన వచ్చినా రాకపోయినా కానీ పెద్ద ఇదేం కాదు. పాపం ఆయన సిబిఐ కోసం ఎదురు చూసినట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. సిబిఐ కోసం వాళ్ళంతా ఎదురుగా చూసే వాళ్ళు అయితే సిబిఐని ఎందుకు బెదిరించారు, సిబిఐ మీద ఎందుకు కేసులు పెట్టించారు, ఎందుకు సిబిఐ మీద వేరే వ్యక్తుల ద్వారా సిబిఐ మాకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేర్లు చెప్పించాలని చూస్తుందని ఎందుకు మాట్లాడిచ్చారు, ఎందుకు సిబిఐని థ్రెటన్ చేశారు, సిబిఐ కోసం శివశంకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు ఎందుకు మీరు సిబిఐని బెదిరించారు, ఇవన్నీ కోర్టు ఆవరణలో ఇవన్నీ కూడా మరి చెప్పాలి. సిబిఐ మీద అంత అపారమైనటువంటి ప్రేమ ఉంటే, నిన్న మీ కుమారుడు చెప్పాడు కదా నీ వాస్తవాలు కావట్లేదు, ఒక వ్యక్తి టార్గెట్గా వెళ్తుంది, ఒక పర్సన్ టార్గెట్గా విచారణ చేస్తున్నారని, మరి ఎందుకు మళ్ళీ సిబిఐని సిబిఐ మీద చేస్తున్నారు, అది గూగుల్ టెక్అవుట్ కాదు టీడీపీ టెక్అవుట్ అని ఎందుకు అంటున్నారు. ఇవన్నీ కూడా మనము దీన్ని అలా మరల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పితే కానీ మరల్చలేరు. మనం ఎంత చెప్పినా అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. నిన్న వారు స్వయంగా చెప్పిన మాట వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఏదైతే అబద్ధాన్ని 0 నుంచి 100కు తీసుకెళ్తున్నారు, నిజాన్ని 100 నుంచి 0కు తీసుకెళ్తున్నారు అని ఆయన చెప్పారు. 100% ఆయన చెప్పింది కరెక్టు, ఆయన చెప్పింది కరెక్టు. ఆయన ఏం చెప్పారు, అబద్ధాన్ని 100 నుంచి 0కు తీసుకెళ్తున్నారు అంటే ఆ హత్యలో మీ ప్రమేయం ఉన్నదాన్ని నిజాన్ని అబద్ధం చేసే పని చేస్తున్నారు, అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దృశ్యం సినిమాలోలాగా మీరు ఇంకో కథను సృష్టించి ఆ కథని టర్న్ చేసేటువంటి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, త్రిబుల్ ఆర్ ఏ అవార్డ్స్, బెస్ట్ యాక్షన్ బెస్ట్ స్టంట్ కాదండి, అదే మన నిన్న అవార్డ్స్ వచ్చినాయి కదా త్రిబుల్ ఆర్కి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. నిజంగా ఈ వైఎస్ వివేక రక్త చరిత్ర గల సినిమా తీస్తే గ్లోబల్ గోల్డెన్ అవార్డ్స్ 100% ఆ సినిమాకి వచ్చింది. త్రిబుల్ ఆర్కి వచ్చిద్దో ఇంకా త్రిబుల్ ఆర్కి ఇంకో సినిమా తీసేయండి. నిజంగా ఈ సినిమాను కనుక ఈ వైఎస్ వివేక రక్త చరిత్ర సినిమాను కనుక
తీస్తే 100% దీనికి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ దీంట్లో అన్ని ట్విస్టులు ఉన్నాయి, అన్ని కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ అన్ని మార్చారు, సిబిఐ చేత బెదిరించారు, ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి తీరు ఒక స్టోరీ, మర్డర్ జరిగినటువంటి తీరు ఇంకొక స్టోరీ, దీంట్లో ఉన్నటువంటి వ్యూహకర్తలు మరొక వ్యూహం. అసలు ఇంతవరకు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎవరు కూడా ఇలాంటిది తీసారు. ఎందుకు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది సినిమా వస్తుంది. అది ఎవరు తీస్తారా ఏంటారంటే ఆ రోజుకి ఎవరో ఒక గొప్ప డైరెక్టర్, ఒక ధైర్యం ఉన్న డైరెక్టర్ వస్తాడు, ఈ సినిమా తీస్తాడు. ఆయన తీయడు, ఆయన ఇప్పుడు తీయడు, భవిష్యత్తులో మళ్ళీ ఆయన అట్టు నుంచి అటు మారితే అప్పుడు తీయొచ్చాము. ఇప్పుడు ఆయన ఇటువైపు ఉన్నాడు కాబట్టి తీయడు, రైట్? కావాలి తీయాలి అనుకుంటే ఆ సినిమాని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి స్టోరీ ప్రకారంగా తీస్తారు. అంటే మనం ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, అంటే వాళ్ళకున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళే కదా. సరే, దీంట్లో చాలా అంశాలు. సరే, ఎందుకు మన మధు అను శ్రీనాథ్ ఇద్దరు ఉన్నట్టున్నారు కదా. యా శ్రీనాథ్, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్. ఏంటి భాస్కర్ రెడ్డి గారు సహకరిస్తా అన్నారు, సహకరిస్తారంటావా? మొత్తానికి అయితే ఈరోజు కడప జిల్లాలో ఉన్నప్పటికీ కూడా భాస్కర్ రెడ్డి గారు సిబిఐ నోటీసులు అందలేదన్న కారణం చెప్పి ఈరోజు రెండోసారి కూడా భాస్కర్ రెడ్డి ఎగరగొట్టినటువంటి పరిస్థితి ఉంది సార్. మరొకవైపు భాస్కర్ రెడ్డి గారి నుంచి ఒక నోటీసు, అంటే ఒక ప్రకటన అయితే వెలువడింది, ఆయన ఇచ్చినాడు అని చెప్తున్నటువంటి ఒక ప్రకటనను విడుదల చేశారు. దాంట్లో నేను నాకు నోటీస్ అందలేదు కాబట్టి రాను, నేను 24 తర్వాత అందుబాటులో ఉంటానని చెప్పానని చెప్తున్నారు. నేను సహకరిస్తారని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు సిబిఐ అధికారులు నిజంగా నోటీసు ఇవ్వకపోయిందంటే హైదరాబాద్ నుంచి సిబిఐ బృందం కడప కేంద్ర కారాగారానికి ఎందుకు వచ్చినట్లు, గతంలో విచారణ చేసినటువంటి స్థలములో ఎవరు రాకోకుండా సిబిఐ అధికారులు ఎందుకు వచ్చి కొద్దిసేపు అంటే గంట 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయినట్లు అన్నటువంటి కోణంలో మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే 100% సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డికి మెసేజ్ చేసినట్లే ఉంది. అయితే ఇంకొక కోణం మనం దీంట్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కామన్ గా సిబిఐ అధికారులు ఈ మధ్య కాలంలో చాలా మందికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ. ఇంటెన్షన్ గానే వాట్సాప్ ను ఆన్ చేసుకోలేదా భాస్కర్ రెడ్డి అన్నటువంటి అంశంలో కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సరే అయితే, సరే మంచిది. మరి వాళ్ళు కాదు రేపు అయితే ఎల్లుండే వెళ్ళాలి కదా, వెళ్ళకుండా అయితే తప్పదు కదా. ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. రేపు బహుశా భాస్కర్ రెడ్డికి మరి నోటీసులు ఇవ్వడమా లేదా పులివెందులకి వెళ్ళి విచారణ చేయడమా జరుగుతుంది అన్నటువంటి ఒక వార్త అయితే నడుస్తోంది సార్. మరి పొద్దున్నకి ఉదయానికి ఈ అంశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం. రైట్ రైట్. మధు ఓకే, మధు అన్నాడు. మధు గుడ్ ఈవినింగ్. మధు, ఏంటి ఈ కేసులో అంటే సిబిఐ అంటే జనరల్గా ఎవరైనా కొంచెం భయపడతాం, కానీ భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఎవరు కూడా భయపడలేదు. సిబిఐ అంటే మరి జనరల్గా ఏముందిలే అది మన చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ కానీ ఫీల్ అవుతున్నట్లున్నారు. ఎందుకు ఆ డౌట్ వస్తుందంటే నిన్న సిబిఐ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు సిబిఐని విమర్శించారు. సిబిఐ ఒక కావాలని టార్గెటెడ్గా చేస్తుందని చెప్పి డైరెక్ట్గా అనేశారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు ఏమన్నా నన్ను ఏం పిలవలేదు, పిలిస్తే వెళ్తాను సార్ అని చెప్పి ఆయన అన్నారు. ఏంటి సార్ రెండిట్లో ఇప్పుడు ఒకటే సార్, సెంట్రల్ బ్యూరో సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని పిలిచారా లేదా, ఇదే అందరికి ఉన్నటువంటి డౌట్. 100% సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని పిలిచారు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఏమన్నారు, నాకు పనులున్నాయి నేను ఇప్పుడు రాలేను అంటూ 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగానే సిబిఐ అధికారులు మళ్ళీ పిలిపించారు. ఈ రోజు అటెండ్ అవ్వాలిగా కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి రావాల్సిందిగా చెప్పారు. వాట్సాప్ లో ఒక మెసేజ్ కూడా పంపించారు. అందుకోసం హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ టీం వెళ్ళి కడపలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో కూడా వాళ్ళు స్టే చేశారు, కానీ రాలేదు. ఓకే, దానికి ఎందుకు భాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు, నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు అందుకోసం అనేసి నేను అటెండ్ అవ్వలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు పంపించినటువంటి మెసేజ్ ను వాట్సాప్ లో చూసుకుంటే వచ్చినట్టు సార్, చూసి దాన్ని ఓపెన్ చేయకుండా చూడనట్టు ఉంటే దాన్ని చూడని కిందకే వస్తుంది కాబట్టి. సో వీళ్ళేమో క్లారిటీ సిబిఐ అధికారులు ఏమో మేమేమో పిలిపించాం, అటువైపు నుంచేమో మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు నోటీస్ రాలేదు అని వాటివైపు నుంచి చెప్పారు. ఓకే, ఇదంతా కూడా బాగానే ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించి టీం వన్ ని
ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరికి తెలుసు సార్. వచ్చినటువంటి సిబిఐ అధికారులనే అక్కడ కేసులు నమ్మొచ్చేసారు, హైకోర్టు కేసుల వరకు వెళ్ళారు. ఇప్పుడు టీమ్ టూ మీద, చాలా టీమ్ టూ మీద కూడా అలిగేషన్లు స్టార్ట్ అయ్యేసారు. అంటే అలిగేషన్లు స్టార్ట్ అవ్వడం, నిన్న మీరు చెప్పినట్టుగానే సిబిఐ కార్యాలయం ముందుకు వచ్చి ఆయన అవినాష్ రెడ్డి మొత్తం విచారణ అంతా కూడా ఏకపక్షంగా జరుగుతుందన్నారు. ఒకవేళ సిబిఐ అధికారులకు ఇంత ఇంత మంది మీద, టీమ్ వన్ మీద అలిగేషన్ చేశారు, టీమ్ టూ మీద కూడా అలిగేషన్ చేశారు, అంతా బాగానే ఉంది. పొరపాటున అది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సార్ సిబిఐ అంటే, వాళ్లకు గానీ ఏంటిది వీళ్ళు ఇన్నిసార్లు మేము ఇంత చేస్తుంటే మా మీద చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయితే ఒకటే సార్, నార్కో టెస్ట్కి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. ఇంకేం మాట్లాడరు, నార్కో టెస్ట్కి వెళ్ళిపోయి నార్కో టెస్ట్ లో ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అన్నిటిని కూడా వాళ్ళ నోట్ల నుంచే ఏం జరిగిందో అంతా కూడా చెప్పించే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే కేసు తీవ్రతను కూడా చూస్తారు సార్, అందుకని సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా సిబిఐ అధికారులు వెళ్ళి ఇలా మా మీదనే టీమ్ వన్ మీద కూడా వచ్చింది, టీమ్ టూ మీద కూడా అలిగేషన్లు వస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా లేదు, ఒక సాఫీగా కేసు క్లోజ్ అయిపోవాలంటే నార్కో టెస్ట్కి వెళ్ళిపోతే నార్కో టెస్ట్ చేసేస్తే ఎవరి ప్రమేయం ఏంటో ఓపెన్ అయిపోతుంది కదా అనే ఆలోచన బాగానే ఉంది. ఆలోచన బాగానే ఉంది, చక్కగా. నార్కో టెస్ట్ లో మన పులివెందులు ఎవరు ఉండరా అంటే, మనం చెప్పినట్టుగా వాళ్ళు రాసుకోవడానికి, లేకపోతే అక్కడ మళ్ళీ మా మిషన్ మనం చెప్పినట్టు ఏనవా? ఇంకేంది సార్, ఇంకా అయిపోయింది సార్, ఇంకా ఈ పంచాయతీలు ఇంకా ఇన్వెస్టిగేషన్లు నోటీసులు రమ్మండాలు రావడాలు ఇంకేం ఉండవు సార్. అంటే ఇది ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ సిబిఐ అధికారుల వాళ్ళ పనితీరు మీదనే క్వశ్చన్ మార్క్ చేసేలాగా, ఏదో ఫస్ట్ టైం ఒక టీం మీద అంటే చేశారంటే ఓకే, సెకండ్ టైం వచ్చిన విమర్శిస్తే ఇలా వాళ్ళకు కూడా లోపల ఉంటుంది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కేసులు విచారించేటటువంటి ఒక వ్యవస్థ మీద ఒక కేసుకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు అలిగేషన్ చేస్తే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా సార్. రైట్ రైట్, మీరు చెప్పినట్టు నార్కో టెస్ట్ కి వెళ్తారు, సరే నార్కో టెస్ట్ లో కనుక ఇంకొంచెం స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని మాత్రం నార్కో టెస్ట్ కి తీసుకెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆయన వయసు రీత్యా వయసులో పెద్దవాడు, ఆయనకి షుగర్ బీపీ. ఆయన భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళకపోయినా సరే అవినాష్ ఉన్నారు, ఆయన బిలో 40-45 కాబట్టి ఆయన వయసు అవినాష్ రెడ్డిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, దస్తగిరిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలా ఉన్నారు సార్, అంటే 50 బిలో ఉన్నటువంటి వాళ్ళను యాక్సెప్ట్ చేస్తుంది, అందులో ఏం లేదు. ఎందుకంటే కేసు తీవ్రతను బట్టి వాళ్ళు కూడా సిబిఐ అధికారులు ఇస్తే కోర్టు కూడా పర్మిషన్ ఇస్తే అక్కడ ఏముంది కేసుకు సంబంధించి. రైట్, అట్లా శ్రీనాథ్ లైన్ లో ఉండు ఒకసారి, ఇంకొక సరే చూద్దాం చివరికి. ఇప్పుడు నార్కో టెస్ట్లకి అడుగులు వేయవచ్చు, ఎందుకనంటే సరే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వ్యవస్థ మీదనే వ్యవస్థను దెబ్బతీసేలాగా ఉన్నాయి కదా మాటలు, సిబిఐ వ్యవస్థ పనితీరు దెబ్బతీసేలాగా ఉన్నాయి వ్యవస్థ. ఓకే ఓకే, రేపొద్దున ఇంకొకరైనా సరే సిబిఐ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంటే నిజంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదా అని ఒక భావన వస్తుంది కదా సార్. సో అందుకోసం అనేసి వాళ్ళు కూడా మా మీద చెడ్డ పేరు రాకూడదు, మా ఉన్నటువంటి మా వ్యవస్థ మీదనే, సిబిఐ ఉన్నటువంటి వ్యవస్థ మీదనే చెడ్డ పేరు రాకూడదు అని వాళ్ళు భావించేస్తారు. సరే చూద్దాము మధు, మరి అక్కడ దాకా వెళుతుందా వెళ్ళదా అనేది, కానీ అక్కడికి వెళితే మళ్ళీ కథ ఇంకో రకంగా మలుపులు తిరగవచ్చు, ఆ కథ అక్కడ అసలు ఇంకో కథ కొత్త కథ రావచ్చు, అసలు దీంట్లో వాళ్ళ ప్రమేయం ఏంటి, ఇంకో మిగిలిన వాళ్ళ ప్రమేయం ఏంటి, ఆ ప్రమేయాలు ఈ ప్రమేయాలు ఏంటి, ఈ ప్రమేయాలు ఆ ప్రమేయాలు ఏంటి అనేది కూడా మొత్తం కొత్త కథ రావచ్చు. మరి చూద్దాము మధు ఇక నెక్స్ట్ దీంట్లోనే. వివేక హత్య షర్మిల ఎంపీ సీట్ కోసం, యా నిన్న ఈ కేసులో ఒక అంశం కీలకమైన అంశం ఏంటంటే వైఎస్ వివేక హత్య షర్మిల కడప ఎంపీ టిక్కెట్ని ఆయన ఒత్తిడి చేసి షర్మిలని ఒప్పించారు, కావున షర్మిల కడప ఎంపీ సీటుకి పోటీ చేస్తుంది. ఆ పోటీ చేస్తే షర్మిల ఎవరైతే భాస్కర్ రెడ్డికి జమ్మలమూడికి ఎమ్మెల్యే టిక్కెట్, అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే అప్పుడు రాజకీయంగా అతను ఎంపీ కాలేడు, ఎమ్మెల్యే అవుతాడు అన్నటువంటి రీజన్తో ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. నాకు ఇక్కడ ఐదు ప్రశ్నలు నాకు డౌట్ వస్తున్నాయి, ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో. నెంబర్ వన్, వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ కాకపోతే ఎమ్మెల్యే అవుతాడు, అవసరమైతే ఆయన మంత్రిగా కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఇక్కడ షర్మిల ఎంపీ కాకుండా ఉండటం కోసం ఈ హత్య జరిగిందా,
వైఎస్ షర్మిల ఎంపీ అయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? వైఎస్ షర్మిల ఎంపీ కాకపోతే ఎవరికి ప్రయోజనం? ఎంపీ అయితే రాజకీయాల్లో భవిష్యత్తులో ఎవరికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది? రాజకీయాల్లో జరిగేటువంటి పరిణామాలలో, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు, అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆమె ఎంపీ కాకుండా ఉండటం కోసం వైఎస్ వివేకాన్ని చంపారా? లేదా తను ఎంపీగా వస్తే మాకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అన్న భావనతో చంపారా? రెండు కోణాలు, ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. ఈ కోణం వైఎస్ అవినాష్ రెడ్డి వైపు నుంచి ఇప్పటి వరకు యాంగిల్లో చూస్తూ ఉన్నాం. అతనికి నష్టం జరుగుతుందేమో చంపారని అనుకుంటున్నాం. కానీ షర్మిల ఎంపీ అయితే ఎవరికన్నా నష్టం జరిగిద్ది అన్నటువంటి ఉద్దేశంలో ఈ హత్య జరిగి ఉండొద్దా అన్న కోణం కూడా ఉంది. ఎందుకు అనంటే వైఎస్ వివేక లేకపోతే షర్మిల ఎంపీ కాలేదు. వైఎస్ వివేక ఉంటే షర్మిల ఎంపీ అవుతుంది. వైఎస్ వివేక ఉంటే షర్మిల ఎంపీ అవుతుంది, అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. కానీ వైఎస్ వివేక లేకపోతే అవినాష్ రెడ్డి ఎంపీ అవుతాడు, షర్మిల ఎంపీ కాలేదు. మరి దీంట్లోనే ఎక్కడో ఏదో లాజిక్, మ్యాజిక్ ఉంది. ప్రజలకు అర్థమైపోయింది, నాకు సంబంధం లేదు. ఇది ఒక చర్చ జరుగుతుంది ప్రజలకు దీంట్లో. అంటే ఆ నెక్స్ట్ లెవెల్, ఆ నెక్స్ట్ లెవెల్ జరిగేటువంటి ఒక సీక్వెన్సీ ఉంది. షర్మిల గనక ఎంపీ అయితే ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో తను చాలా దూకుడుగా, చాలా వేగంగా తను ట్రావెల్ చేసేది. ఎలా అయితే పాదయాత్ర 3,850 కిలోమీటర్లు, అంతకుముందు 1,700 కిలోమీటర్లు, అంతకుముందు ఇంకొక 800 కిలోమీటర్లు, ఇట్లా ఎట్లయితే తను వేగంగా నడిచిందో అలా వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తను ఒక బలమైనటువంటి మార్క్ని వేసుకునేది. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, రాజకీయాల్లో ఏమైనా సంక్షోభాలు తలెత్తితే, రాజకీయాల్లో ఏమైనా విపత్కరమైనటువంటి పరిణామాలు వస్తే అప్పుడు షర్మిల అక్కడ సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది భవిష్యత్తు. అలా గనక ఏదన్నా ఉంటే, అంటే గతంలో ఉన్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, మరి ఇట్లాంటివన్నీ సంఘటనలు ఒకసారి క్రోడీకరించుకుంటే ఇప్పుడు మనం చెప్పి ఈ పాయింట్ ఎవరైతే చెప్తున్నారో, ఇది 1% అనుకుందాం, 99.9% అవినాష్ రెడ్డి ఎంపీ కావటం కోసమే హత్య జరిగింది అనుకుందాం. కానీ తను ఎంపీ అయితే ఆ షర్మిల జరిగేటువంటి కోణం మారుతుంది, భవిష్యత్తు రాజకీయాల్లో చాలా సంక్షోభాలు వస్తాయి అనే ఉద్దేశంతో 1% ఛాన్స్ కూడా ఉంది కదా. సరే, ఇదొక అంశం. ఇక్కడ వాళ్ళకి జరిగే నష్టం, ఇక్కడ వీళ్ళకి జరిగే నష్టం, ఈ రెండు నష్టాలని కూడా సెటరేట్ చేయాలంటే, ఈ రెండు నష్టాలు అంటే ఎంపీ అవటం వలన షర్మిల జరిగే నష్టం కొంతమందికి, భాస్కర్ రెడ్డి ఎంపీ కాకపోవటం వల్ల రాజకీయంగా జరిగే నష్టం, అవినాష్ రెడ్డి జరిగే నష్టం కొంతమందికి, మరి ఈ ఇద్దరికి జరిగేటువంటి నష్టాన్ని అంచనా వేసుకొని ఈ స్టెప్ పడి ఉండొచ్చు కదా. అంటే ఇందా మనం ఒకటి చెప్పాము, తర్వాత ఒకటి చెప్పాము, కానీ ఈ రెండు కలిసిన సీక్వెన్స్ కూడా ఇంకోటి ఉంది కదా. ఇది కొత్త పాయింట్, రెండు సీక్వెన్స్ ఉంది కదా. ఇందుట్లో వాళ్ళు రెండు కొత్త పాయింట్లు. ఇప్పటివరకు అవినాష్ రెడ్డి కోసం జరిగినటువంటి హత్యగానే చూస్తున్నాం, కానీ షర్మిల ఎంపీ అయితే జరిగేటువంటి రాజకీయ సంక్షోభం, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి హత్యగా కూడా చూడొచ్చు. లేదా ఈ రెండిటికి, ఈ రెండు అంశాలకి, ఈ రెండు ఇతర వ్యక్తులకి వలన
జరిగేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కూడా అడ్డం తొలగించుండొచ్చు. అందుకని ఈ కేసు ఇంటర్నేషనల్ మూవీలో ఇంటర్నేషనల్ మూవీ అవార్డు పొందగలిగినటువంటి కేసు ఇది. వైఎస్ వివేక రక్త చరిత్ర, రైట్? దీనికి శ్రీనాథ్ ఉన్నాడు, శ్రీనాథ్ కొంత చెప్పగలుగుతాడు. శ్రీనాథ్, సరే నువ్వు చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే వద్దులే. అవకాశాలు ఉన్నాయా లేవా? అస్తి గారు కూడా జాయిన్ అయిట్టు ఉండాలి. అస్తి గారిని అడుగుతాను, అవకాశాలు ఉన్నాయా లేవా? ఒకటో కోణం, రెండో కోణం, మూడో కోణం ఉందా లేదా? ఈ మూడు కోణాలు పులివెందుల లేదా కడప జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి అంశాలే సార్. అయితే ఓపెన్ గా చర్చ జరగకోకుండా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అంశాలు, బయట చెప్పడానికి భయపడేటటువంటి అంశాలు. ఎవరు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు లేదా గతంలో వైఎస్ వివేకానందరెడ్డితో పనిచేసిన వాళ్ళు కానీ, రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళు కానీ, వైఎస్ కుటుంబంతో కలిసి పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చెబుతున్నటువంటి అంశాలు ఇవి. అయితే వాళ్ళు ఎవరు బహిరంగంగా చెప్పలేని పరిస్థితి, రైట్? సరే, ఓకే. బహిరంగంగా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అన్న చెప్పడానికి కొద్దిగా, మామూలుగా జనం కడప పౌరుషం చూసారా, పులివెందుల పౌరుషం చూసారా, మా దమ్మేంటో చూసారా అని చెప్పని చెప్తారు, మరి అంత ధైర్యం లేకుండా ఎలా ఉన్నారా? ఇక్కడ అట్లా కాదు శ్రీనాథ్, బయటకు వచ్చామన్నా ఏ మేం కడప అంటారు గట్టిగా. మరి అక్కడ కూర్చో, అక్కడ కడప అని చెప్పడానికి ఏంటి? అక్కడ చెప్పొచ్చు కదా, మరి అంత ధైర్యం మరి అక్కడ ఎందుకు ఉంటుంది? బయటకు వస్తేనే ఉంటుందా ఏంటి, అక్కడ ఉండదా ఏంటి? సరే వద్దులే శ్రీనాథ్, సరే ఓకే. కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడ ధైర్యవస్తులు ఉండరు, అక్కడ బలమైనటువంటి వ్యక్తులు ఉండరు, పోరాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు, ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకే శ్రీనాథ్, అస్తి గారు ఉండరు, అస్తి గారిని అడుగుదాం. మరి అస్తి గారు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో. మరి అస్తి గారికి కడప రాజకీయాల గురించి బాగా తెలుసు కదా. అస్తి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వంశీ గారు. యా, ఏంటండి ఇప్పుడు మాకేదో చిన్న డౌట్ వచ్చింది. ఒకటి, అవినాష్ రెడ్డి ఎంపీ కావటం కోసం వైఎస్ వివేకాన్ని చంపారా, లేదా షర్మిల ఎంపీ అయితే భవిష్యత్తు రాజకీయాలకి ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ వివేకాన్ని చంపారా, లేక ఈ రెండు అంశాలు వాళ్ళకి నష్టం జరుగుతుంది, వీళ్ళ వల్ల భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ వివేకాన్ని చంపారా, ఏ కోణంలో చూడొచ్చు అంటారు? ఏదో డౌట్ వచ్చింది వేరే ఎవరో మాట్లాడుతూ అంటే. వంశీ గారు, అంటే ఇప్పటి వరకు కూడా సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ కానీ అడిషనల్ ఛార్జ్ షీట్లో సిబిఐ చాలా స్పెసిఫిక్గా చెప్పింది వంశీ గారు. ఒకటి అంటే ఇది కేవలం ఏదో డబ్బుల కోసమో ఇంకొక దానికోసమో దీని మీద జరిగిన హత్య కాదు, దీని వెనక లార్జర్ పొలిటికల్ కాన్స్పిరసీ ఉండొచ్చు అని చెప్పి, దానికి అనుగుణంగానే వాళ్ళు చెప్పింది వివేక, ముఖ్యంగా షర్మిల గారు పార్లమెంటు, కడప పార్లమెంటు నుంచి షర్మిల గారు పోటీ చేయాలని వివేక బలంగా కోరుకున్నారు. ఎందుకంటే షర్మిల గారు కానీ, వివేక కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఏదైనా ఆ పదవి అనేది తమ పార్టీ, తమ కుటుంబం నుంచి ఉండాలి. కుటుంబానికి మించి వంశీ గారు, అంటే ఇక్కడ వివేక కేవలం కుటుంబానికి పరిమితం కాదు కదా, ఆయన మొదటి నుంచి కూడా పులివెందులు కానీ, కడప కానీ, కడప రాజకీయాల్లో కానీ ప్రతి ఇంటింటిని టచ్ చేసిన ఫ్యామిలీ అది. అంటే అన్ని అటు ప్రతి అందరికీ ఆ డెవలప్మెంట్ చేసిన ఫ్యామిలీ, ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ వాళ్లే దగ్గరుండి అన్ని చూసుకున్న ఫ్యామిలీ వంశీ గారు. అందులో భాగంగానే పూర్తిగా మొదటి నుంచి కూడా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ ఉంటే కడప ఎంపీగా వివేక ఉండేవాళ్ళు, లేదా కడప ఎంపీగా వైఎస్ఆర్ ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా వివేక ఉండేవాళ్ళు. ఏదైనా కానీ కడప పులివెందుల్లో తన అన్న మొత్తం కూడా, అన్న ప్రాతినిధ్యం మొత్తం కూడా వివేక దగ్గరుండి చూసుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం తర్వాత మారిన రకరకాల సమీకరణాల్లో మొత్తం మీద అసలు ఆ తమ కుటుంబం నుంచి పులివెందుల కానీ, కడప రాజకీయం కానీ పూర్తిగా చేజారిపోయింది అని అనేది వివేక భావన వంశీ గారు, అంటే అక్కడ అందరు కూడా చెప్పేది. దాంట్లో భాగంగానే సరే పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పటికీ కడప ఎంపీగా తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉండాలి, అయితే విజయమ్మ గారు ఉండాలి, లేదంటే షర్మిల గారు ఉండాలి. అందులో షర్మిల అక్కడ అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడము, తన అన్న జైల్లో ఉన్నప్పుడు, దాంతోపాటు ఆమె స్పీచ్లు కూడా అప్పట్లో చాలా పవర్ఫుల్గా, ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ చాలా పవర్ఫుల్ స్పీచ్లు ఇవ్వడము, ఇవన్నీ చూస్తే ఒక గట్టి పరిణితి చెందిన, లేదా ఎక్కడికైనా ఎవరి కోసమైనా ఎక్కడికైనా పోరాడే పటిమున్న నాయకురాలుగా షర్మిల ఖచ్చితంగా అందరు కూడా గుర్తిస్తారు వంశీ గారు. ఆ నేపథ్యంలో షర్మిల అయితే బాగుండు అని, షర్మిలని ఆయన ఒప్పించాలని కూడా అనుకున్నారు, మరి మాట్లాడినట్లున్నారు,
సరే షర్మిల గారు ఒప్పుకున్నారా లేదా అనేది తెలియదు కానీ బలంగా ఆయనైతే షర్మిల పోటి వంశీ గారు మీకు నాకు తెలుసులేండి సరే అయితే బలంగా షర్మిల పోటీ చేయాలనుకున్నారు అదే డిమాండ్తో తాడేపల్లి వెళ్లారు వచ్చిన తర్వాత ఆయన హత్య గావించబడ్డారు సిబిఐ కూడా ఇదే అంశాన్ని ఛార్జ్షీట్లో పేర్కొంది వంశీ గారు అంటే ఒకటి అవినాష్ రెడ్డి గారు కాదు అని అనుకో అవినాష్ రెడ్డి గారు ఎంపీ అవ్వడం కోసం ఈ హత్య జరిగిందా లేదంటే షర్మిల గారు ఎంపీ కాకుండా ఉండడం కోసము లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో లేదా కడప జిల్లాలో లేదా పార్టీలో షర్మిల ప్రాతినిధ్యం ఉండకుండా ఉండడానికి హత్య జరిగిందా మొత్తం మీద ఇదే వంశీ గారు అంటే హత్య జరిగిందనేది వాస్తవం హత్య జరిగింది ఇందుక అందుక అనేది ఇప్పుడు సిబిఐ దానివల్ల ఎవరికి ఉపయోగం దీనివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం ఇందాక మీరు లార్జర్ పొలిటికల్ కాన్స్పిరసీ లార్జర్ పొలిటికల్ కాన్స్పిరసీ ఏందనే దీంట్లో అర్థమైపోతుంది సరే చూద్దాం ఇక్కడ రెండు అంశాలు వంశీ గారు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు షర్మిల గారు గనక అక్కడుండి ఆమె గనక ఎంపీగా వచ్చి ఇంకొకటి ఉంటే ఆమెకు పవర్ సెంటర్ అవుతుందేమో అలా కావడానికి వీల్లేదు అనుకోనన్నా హత్య జరిగి ఉండాలి లేదంటే ఒకవేళ ఆమె కడప ఎంపీగా ఉంటే మా పరిస్థితి ఏంది అని అనుకోనన్నా హత్య జరిగి ఉండాలి అనేది కడప జిల్లాలో చర్చ జరుగుతుంది ఇద్దరు కలిసి ఇద్దరికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరికి సంబంధించి ఎవరన్నా దీంట్లో ఇంటర్ఫీర్ అయి ఉండాలి అంటే కడప జిల్లాలో జరుగుతున్న చర్చ లేదా సిబిఐ అనుమానాలు ఇవే గుర్తున్నది చెప్పా ఒక మనిషిని ఫోకస్ చేస్తున్నారు నిన్న అవినాష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే సిబిఐ ఒక పర్సన్ టార్గెట్ గా ఎంక్వైరీ జరుగుతుంది అని అంటున్నారు ఆ పర్సన్ ఆయన ఆ పర్సన్ భాస్కర్ రెడ్డి గారా లేదా ఆ పర్సన్ ఎవరన్నానా ఇంకెవరన్నానా ఎందుకని ఆయన ఆ పర్సన్ టార్గెట్గా జరుగుతుందని ఆయన నిన్న ముఖంలో పాపం బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖంలో ఆ కళ ఆ కాంతి ఆ తేజస్సు ఆ విజయ దరహాసం అవన్నీ కూడా పాపం అన్నీ లోపించినాయి అంటే 4 గంటల విచారణ ఎదుర్కోవటం వల్ల లోపించినాయా లేక వాళ్ళు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరే లోపించినయ్యా ఏదన్నా కానీ పక్కన పెడితే ఆయన కామెంట్ మరి ఏంటి ఆ పాయింట్ ఎక్కడో ఏదో చాలా ఆ వ్యక్తి ఈ వ్యక్తే ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదా ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి అడుగుతున్నారా ఆ వ్యక్తి ఈ వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నారా లేదా ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తిని అడిగితే ఈ వ్యక్తి దగ్గర ఏమైనా సమాచారం వస్తుందనా లేదా ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు ఆ వ్యక్తి ఈ వ్యక్తికి తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చా వంశీ గారు మనందరికీ తెలిసిందే అవినాష్ రెడ్డి గారు ఒక వ్యక్తి టార్గెట్గా జరుగుతోంది ఈ విచారణ అన్నప్పుడు 4 ఉన్నారు వంశీ గారు ఆ 4 ఎవరు అని అనేది మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఒక వ్యక్తి విచారణగా టార్గెట్గా విచారణ జరుగుతోంది అన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు స్వయంగా విచారణకు వెళ్తున్నారు బహుశా ఆయన్నే అనుకొని ఉండొచ్చు కాకపోతే ఒకవేళ ఆయన టార్గెట్ అయితే నన్ను టార్గెట్ చేస్తూ విచారణ జరుగుతోంది అని చెప్పి చెప్పేవాళ్ళు లేదా తన విషయం కూడా పరోక్షంగా చెప్పాలనుకున్నారేమో అదేవిధంగా వాళ్ళ ఫాదరు ఆ ఇద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఎవరైనా కానీ ఆ 4 ఒకళ్ళ వంశీ గారు కాకపోతే అవినాష్ రెడ్డి గారు ఒక వ్యక్తి అన్నారు కాబట్టి తాను కాదు అనేది అర్థమైంది కాబట్టి మిగిలిన 3 ఎవరైనా ఉండొచ్చు వంశీ గారు దానికి అనుగుణంగానే నిన్నటించి వస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ లేదా రాష్ట్రంలో కొంచెం వస్తున్న రాజకీయ కలకలం కానీ ఇవన్నీ కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయి వంశీ గారు ఎందుకంటే సంవత్సరం క్రితం టీడీపీ ఏం చెప్పిందో ఇప్పుడు సిబిఐ అదే చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రధాని దగ్గర ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ మళ్ళీ పైన అంటలేదు కింది స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులు అని అంటే ఇక అది ఏమన్నా కావచ్చు కానీ సిబిఐ అధికారులు నిన్న ఎవరైతే అవినాష్ రెడ్డి గారు మాట్లాడింది కదా అవినాష్ రెడ్డి గారు అని ఐఓ అంటున్నారు సజ్జరామకృష్ణారెడ్డి గారిని కింది స్థాయి అధికారులు అంటున్నారు అంటే పైవాళ్ళు అధికారులు ఒకవేళ అలా చేస్తుండొస్తే ఒక వ్యక్తిని టార్గెట్ చేసే విధంగా విచారణ కింద స్థాయి అధికారులు చేస్తే వంశీ గారు పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు కదా విచారణ చాలా జాప్యం జరుగుతోందని సునీత గారు లాంటి వాళ్ళు పోయి సిబిఐకి అక్కడ ఢిల్లీలో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయడం చాలా ఈజీ కదా వంశీ గారు అంటే మొత్తం మీద
ఆ వ్యక్తులు ఎవరనేది ఎవరైనా మన అంటే అందరికీ తెలిసిందే వంశీ గారు, ఆ వ్యక్తి టార్గెట్గా చేస్తున్నారు అని. మరి ఆ వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, లేదంటే ఆ వ్యక్తికి ఈ హత్యకి సంబంధం ఏంది, ఇక ఇదే కదా వంశీ గారు తేలాల్సింది. మనం తెలిసిందాన్ని బట్టి అన్ని కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. సరే స్పష్టం, ఏదైనా ఆధారాలే చెప్తాయి వంశీ గారు, ఎందుకంటే చట్టం ముందు ఎప్పుడు కూడా దర్యాప్తు సంస్థల ముందు కానీ సాక్ష్యాలు ఆధారాలు అవి రెండు మాత్రమే ఉంటాయి వంశీ గారు. రైట్ ఐస్ గారు, రైట్ నిజము అబద్ధం కంటే సాక్ష్యాలు ఆధారాలే ఆధారాలతో ఆధారపడి ఉంటుంది. యస్ రైట్ ఐస్ గారు, రైట్.